हाय फ्रेंड्स नमस्ते मन चैनल मन लिटिल वर्ल्ड वेलकम सेम एज यूजुअल बिग बॉस फोर तेलुगु रिव्यू మాట్లాడుకోవడానికి వచ్చాను మీ ముందుకి ప్లీజ్ లైక్ మై వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని అండ్ ఇంకా ఎంకరేజ్ మీరు అలా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా రివ్యూస్ ఇవ్వడం ట్రై చేస్తాం ఈరోజు నుంచి నేను ఒక్కనే చెప్తాం అనుకుంటున్నాను ఎందుకంటే బిగ్ బాస్ ఫుల్గా డల్ అయిపోతుంది అసలు ఆ డల్నెస్తో మీ ఇద్దరం ఇంకా డల్ చేస్తున్నామేమో అనేసి మా ఫీల్ అయ్యామన్నమాట అందుకే ఒక్కనే చెప్దామని అనిపించింది అసలు కంటెంటే ఉండట్లేదు వరస్ట్ అంటే వరస్ట్గా ఉంటుంది బిగ్ బాస్ అయితే మరి యాజ్ ఏ ప్రేక్షకుడిగా చెప్తున్నా బిగ్ బాస్ని తిడుతున్నారని అనుకున్నా సరే నాకు సంబంధం లేదు నేను ప్రేక్షకుడిని నేను రోజు బిగ్ బాస్ చూడడానికి ట్రై చేస్తున్నా నాకు అసలు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఒకవైపు అయితే మాత్రం ఐపీఎల్ ఒక రేంజ్లో వెళ్తుంది రోజు రోజుకి ఎగ్జైటింగ్గా ఉంటున్నాయి మ్యాచెస్ అన్నీ కూడా బట్ వాళ్ళు ఇటు బిగ్ బాస్ వైపు అయితే తిప్పుకోలేకపోతున్నారు అసలు ఈ రోజు టాస్క్లు చూస్తే చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉన్నాయి అది నా ఫీలింగ్ అది నేను ప్రేక్షకుడిగా చూస్తుంటే అసలు చూడబుద్ధి కావట్లేదు కనీసం నెక్స్ట్ అసలు ఛానల్ అయితే మాత్రం మార్చేద్దామనే ఉంది అంత వరస్ట్గా ఉన్నాయి నిజంగా టాస్క్లు కానీ ఏం టాస్క్లు అవి అసలు ఆ అమ్మాయిలకి గెటప్లు వేసి ఏంచి పునా ఏంచిన కూడా బాగాలేవు ఏం అసలు ఎంజాయ్ చేద్దామన్న అస్సలు ఎంటర్టైన్మెంట్ అయితే జీరో అయిపోయింది ఫుల్గా అదైతే చాలా వరస్ట్గా అనిపించింది అస్సలు అంటే అస్సలు బాగోలేదు అండ్ ఈరోజు అదే నేను ఎలిమినేట్ అయింది కదా స్వాతి అండ్ ఈరోజు స్టేజ్ మీద కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఓకే స్వాతి స్టేజ్ మీదకి వచ్చింది అండ్ బిగ్ బాస్ ఒక మనసులో ఒకటి అనుకొని ఇదే చెప్పాలి వీళ్ళకి అనేటట్లు ఫిక్స్ అయ్యి కొన్ని బోర్డ్స్ ఇచ్చారు ఆ బోర్డ్స్ అయితే ఆ బోర్డ్స్ చూసి చెప్పడం అంటే ఎందుకో అదంతా అంత కరెక్ట్గా అనిపించలేదు ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటున్నారో ఆ బోర్డు ఇచ్చి వాళ్ళు చెప్పండి ఎప్పుడు అదే మోసగాడు లేకపోతే ఫ్లప్ అదే ఏదో చీటరు ఇలాంటివి ఉన్నాయి ఇంకా అంతకన్నా ఏం లేవు అసలు అది ఎందుకు పెడుతున్నారో కూడా తెలియట్లే అది అడ్వాంటేజ్ ఏంటో కూడా నాకైతే అర్థం కాలేదు 1% కూడా అడ్వాంటేజ్ ఏం కనబడట్లే దాని బదులు ఇంకా ఇంకేమైనా డైరెక్ట్గా తన పేరు చెప్పి తన నెగిటివ్ పాజిటివ్ చెప్పండి అన్నా సరే కొంచెమైనా బాగున్నాం అనిపించింది అండ్ అది వదిలేద్దాం ఇంకా అది వేస్ట్గా అనిపించింది అండ్ బిగ్ బామ్ కూడా ఇచ్చారు బిగ్ బాస్ తనకి స్వాతికి అదేమో రాజశేఖర్ మాస్టర్కి నెక్స్ట్ క్యాప్టెన్ టాస్క్కి తను ఎలిజిబుల్ కాదనేసి బిగ్ బామ్ అనమాట అది రాజశేఖర్ మీద వేశారు అండ్ దాంతో అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యి బాబాయ్ అసలు చాలా దారుణం అంటే దారుణంగా ఉంది ఆడవాళ్ళకి అబ్బాయి వేషాలు అబ్బాయిలకేమో ఆడవాళ్ళ వేషాలు వేసి ఏవో టాస్క్లు చేద్దామని ఏదేదో ట్రై చేశారు బిగ్ బాస్ కానీ డిజాస్టర్ అనమాట ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది నిజంగా ఈవెన్ భరించలేకపోయావు అంతే ఆ టైంలో నేనైతే చాలాసార్లు ఛానల్ మార్చేద్దామని అనిపించింది కూడా ఇంకా బిగ్ బాస్ మంచిగా చేయాలనేసి నా యాజ్ ఎ ప్రేక్షకుడిగా అయితే నాకు అదే అనిపిస్తుంది అది అయిపోయింది దాని తర్వాత ఇంకా వరస్ట్ అది కబడ్డీ అంట కబడ్డీ నాకేం అర్థం కావట్లేదు రూల్స్ ఏమో ఒకలా ఉన్నాయి వెనకాతలు బెలూన్ పెట్టారు కనీసం ముందు బెలూన్ పెట్టి అదేదో బ్లాస్ట్ చేయాలి తను అవుట్ అవుతాడు అని అంటే అది కూడా కాదు వెనకాతలు పెట్టి ముందుకెళ్ళి వాళ్ళు ఆడుతున్నారు కోత ఆపిస్తే అవుట్ అంటున్నారు మళ్ళీ వెనక్కి వచ్చి అంటే అది లోపలికి కూడా వెళ్ళే చాయిస్ అయితే ఏం కనబడట్లేదు నాకు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది అసలు రివ్యూ చెప్దామని వచ్చినా సరే అసలు ఏమీ లేదనమాట మినిమం టాస్క్లు కూడా ఏమి ఇవ్వలేకపోతున్నారు బిగ్ బాస్ అసలు హీట్ అనేది ఏం లేదు నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే ఒక ప్రేక్షకుడిగా బిగ్ బాస్ ఫ్యాన్గా నేనైతే చాలా 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 డిసప్పాయింట్ అయ్యాను దయచేసి ఏళ్ళని కాదు బిగ్ బాస్ని ఎలిమినేట్ చేసేయలేము అనిపించినంత దారుణంగా అనిపించింది ఈరోజు మాత్రం ఇంకా హీట్ పెంచాలి నిన్న కూడా చాలా దారుణంగా ఉంది ఓకే ఇది ఈరోజు రివ్యూ ఖచ్చితంగా రేపు ఏమైనా మంచి కంటెంట్ ఉంటే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వాచ్ మై వీడియో అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీను బాయ్ గుడ్ నైట్